సార్ అబ్బా గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్. బోనస్ అంటే బోనస్లు బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు, ఈగల్లాగా మొగుతున్నారు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్, వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయలా? ఏమాట్లాడుతున్నావు? ఏ మనోజ్, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తల 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగారు తింటారు, తప్పు. ఇదిగోనయ్య 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు వరా బాబు. ఈ 100 రూపాయలు మా బెగ్గర్స్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వేంట్రా, ఇదిగో చాక్లెట్ కొనుక్కో. ఒరే డోసు, ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలు ఇటు పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఇంక పెట్టబోయిందిరా. రే చెయ్యి దూరంగా ఉండాలి, టైం ఎంత చూసి చెప్పు. పంది 10 అయిందండి. కాఫీ అని అరసరా? కాఫీ గట్టిగా అరసరా? కాఫీ తీసుకోండి. థాంక్స్ అండి. ఏమే నీకు మొగుడు వాడా నేనా? అయ్యో కంగారులో మర్చిపోయానండి. సిగరెట్ ఏం అట్నే పోతావు? ఏం బాబా ఈ రోజు ఇది? నీకు తెలియదమ్మా, పెండ్లానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు. నీ ఇష్టం. ఏంది అట్లా చూస్తావు? స్నానం చేయించావా? ఆ పదండి. నన్నెవరే లేపేది? మీ నాయననా? మర్చిపోయానండి. అయ్యప్ప. కాఫీ తాగుతారా? తాగించమంటారా? అక్కడ పెట్టు. అబ్బో సిగరెట్ ఆర్డర్ చేస్తావా? తెంగరి కాలిపోయింది కదే. వచ్చిన పని చూడకుండా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తావా? బాగా కాలిపోవాలి. రే డోస్ బాబు. అమ్మ గారు నీ జోకులన్నీ చాలా రోజులైందిరా. నా జోకులు ఏంటి? నువ్వు జోకులు కూడా చెప్తావా? మీరు వింటారా? తర్వాత ఉంటారా? నువ్వు మొదలు పెట్టరా. పట్టించుకోకండి. వార్నర్ బ్రదర్స్ నిర్మాణం, పరుచూర్ బ్రదర్స్ మాటలు, చందన బ్రదర్స్ కాస్ట్యూమ్, ఈ డోస్ బ్రదర్స్ ఇప్పుడు ఇంటర్వెల్ సార్. జోకులు ఇంటర్వెల్? వెరైటీ అనిపించింది కదా మీకు. దట్ ఈస్ డోస్ బాబు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే. సెకండ్ హాఫ్ నాకు తెలుసు. మీకు తెలుసా? ఆ అడవిలో ఒక అందమైన తెల్ల నెమలి ఉంది. నెమలి గ్రీన్ కదండి. ఆ నెమలి పక్షుల్లోనే దేవకన్య. ఓహో తను నవ్వుతే చాలా బాగుంటుంది, కోపంలో అస్సలు బాగోదు. ఆ కాళ్ళ పట్టీలు. కాళ్ళకు పట్టీలా? చెవులకి జూకాలు కూడా ఉన్నాయి. జూకాలా? ఆడ నెమలి కదా. టిలిప్స్ లాంటి లిప్స్, లోటస్ లాంటి ఫేస్, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అద్భుతం. కానీ ఆ నెమలి కాస్త టెక్కు. టెక్కా? ఫ్రెండ్స్తో మాట్లాడడానికి బెట్టు చేస్తుందిరా? ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి బెట్టు చేస్తుందా? అయితే అది టెక్కు కాదు, కొవ్వు, బలుపు. ఏమంటావు శైలమ్మ, కరెక్టా కదా? రే నువ్వు పని చూసుకోరా. ఏం సిద్ధు, నా మనిషి వారిని ఇంట్లోకి రానిస్తే నన్ను మోసం చేస్తావా? తప్పు కాదు. మోసం చేసిన దానికి చంపాలా లేదా? మోసం చేయకపోయినా చంపేయచ్చు. ఆ ఈరిగాడుప్పా నా మనిషిని సన్నివిస్తే తొగ జాడించినాడు, పీక గోసేయమని చెప్పినా ఏం తప్పట్టావా? లేదు. సరే సాయ్, వారి గొంతు తడుపురి, నేను వచ్చి పీక గోస్తా. రే అడి బీరు బాగా తగ్గించి బిర్యానీ బాగా తినిపించండి, బ్లడ్ బాగా వస్తుంది. అమ్మని తేడా వస్తే నా పని ఇంతే, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. హాయ్ ఐశ్వర్యరాయ్. నా పేరు రాయో రప్పో కాదండి, పని మనిషి తెప్పలమ్మ అండి. అందుకే నీకు ఇన్ని తెప్పలమ్మ. ఈ రోజు నుంచి నీ పేరు తెప్పలమ్మ కాదు, ఐష్. ఐష్ కాదండి, టీ తీసుకొచ్చాను. శైలు లేచిందా? ఏమన్నా పని ఉందా? ఒకసారి పిలిస్తే. అయ్యగారికి తెలిస్తే? ఏం కాదు, నా వల్ల కాదు. నాకెందుకో మీ కేసు రివర్స్లా ఉంది.
ఏంటి కథ? అబ్బే అదే అశు, నువ్వు పని మనిషివి కాదు, మట్టిలో మాణిక్యానివి, మాసిన చీర కట్టిన ముమాయత్కానివి. నీ చీర కట్టిన కొంచెం కుదిస్తే ఇలియానా ఇంటికే. ఈ జుట్టు కాస్త లూస్చే, ఆ పైటను కాస్త ఎగ్గొట్టి దిగ్గొట్టి, నాభిని కాస్త ఆరబెట్టు. అయ్ బాబోయ్ నాకు సిగ్గండి. ఏం పర్లేదు, కాస్త దించు. సరిపోద్దా అండి? ఇంకొంచెం. అది ఏది ఇప్పుడు క్యాట్ వాక్ చేయి. అదేటండి క్యాట్ వాక్ అంటే? ఇలా టిక్కు 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 అంటూ తిప్పుకుంటూ నడవాలి. ఇట్టాగేనండి. ఏది ఇంకొంచెం తిప్పు, నీకు తిప్పలన్నీ తప్పిపోతాయి. సరదాగా ఒక జోక్ చెప్పంటారా? వద్దురా, బిస్కెట్ తింటున్నా, వాంతికి వస్తే కష్టం. ఏంటయ్యా ఇది, తినడం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏందో అదినా, ఓ చేత్తో బిస్కెట్ తింటున్నా, దవడితో నవ్వులుతున్నా, గొంతుతో మింగుతున్నా, ఇంకేం చేయాలబ్బా? ఇన్ని పనులు మీరు ఒక్కడే చేస్తున్నారా? అలసిపోతారండి బాబు. ఏమండే అస్తమానం మందు తాగా బిస్కెట్లు తిని బతకడమేనా? సరదాగా ఇద్దరు ముగ్గురు నరకేయండి. నరకనీకి కత్తి ఎత్తాలి కదా. కత్తి బరువా, కణవతో నరకేయండి అయితే. మరి దానికైనా చెయ్యెత్తాలి కదబ్బా. సూపర్, థాంక్స్ అండి. ఎంత బాగున్నావే. థాంక్ యూ. నాది ఇస్తే తగిలేలా ఉంది. అబ్బా లంగవడిలో అచ్చు అమలాపురం అమ్మాయిలా ఉన్నావే. సీమా, సీమా బిడ్డ. హాయ్. హాయ్. Oh my god. అక్క ఇది నీ డ్రెస్? రియల్లీ? నీకు సెట్ అవ్వలేదన్నావు కదా, అందుకే వేసుకున్నా. నాకెలా ఉంది? బ్యూటిఫుల్. మీ అక్కకి సెట్ అవ్వనవన్నీ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. మీ అమ్మాయికి పెళ్ళికలు వచ్చిందండి. అప్పుడే దానికి పెళ్ళేంటయ్యా? ఒంటరిగా వచ్చిన నిషా జంటగా ఫ్లైట్ ఎక్కుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావయ్యా? ఫేస్ చూసి ఫ్యూచరు, చెయ్యి చూసి చేయబోయేది, కాళ్ళు చూసి కాబోయేది ఖచ్చితంగా చెప్పగలను. అది నచ్చిన వాళ్ళకి మాత్రమే. నేను నీకు నచ్చలేదా? పిచ్చ పిచ్చగా. అయితే చెప్పొచ్చుగా, చెయ్యొచ్చుగా, అందుకోవచ్చుగా. ఆహా, నీవి సూపరు. ఏంటి గీతలు? నీవి బంపరు రాతలు. నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకుంటావు. మా అన్న గాని ఇది ఈనాడంటే చెయ్యి చేసుకుంటాడబ్బా. అది నేను చూసుకుంటాను. నా కాబోయేవాడు ఎక్కడుంటాడు? ఈ పాటికి నీకు తగులుండాలి. ఎలా ఉంటాడు? జెంటిల్మన్ లా ఉంటాడు. జెంటిల్మన్ లా ఉన్నవాడే నీ లవర్. నీ లవరే జెంటిల్మన్. థ్యాంక్ యూ జెంటిల్మన్. ఈడేమో నీ కాబోయేవాడు జెంటిల్మన్ అన్నాడు. ఇదేమో ఈవిడేమో నన్ను జెంటిల్మన్ అంది. అంటే ఆ కాబోయే లవ్వర్ బై నేనే అన్నమాట. ఈవిడే మా ఆవిడ. సరేగా నిషా, సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి? నథింగ్, ఫ్రీ. అయితే నువ్వు నాకు నచ్చావు, సినిమాకి వెళ్దాం. అమ్మగాలి సీన్గా నా టైర్కే పంచర్ చేసేటట్టున్నావే. హీరో సిద్ధు, నేను ఎన్ని కాయల కోసం వచ్చాడు? జ్యూస్ చేసి తీసుకొస్తా. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఈ ఫోటోలో ఒకటి కింద పడిపోయింది. అరే డోసు, ఆడ దూరం ఫోటో అన్నది, కొంచెం దిప్పరా చూచాం. ఎక్కడండి? అబ్బా నా కాలు మీదరా. తీయమైందిరా, అన్ని పనులు నేనే చేసుకోవాలా. ఏం
ఏంటంటే జ్యూస్ కావాలా? వద్దు పిన్ని. ఆంటీ. ఏంటయ్యా? ఇటువండి, నేను తీసుకెళ్తాను. మీకు ఎందుకు శ్రమ? థాంక్స్ అయ్యా. థాంక్ యూ. రే డోసు, అదెక్కడికి రా. నిషా కోసం జ్యూస్ తీసుకెళ్తున్నాడు డోసు. ఇది పట్టుకో. రే డోసు. జ్యూస్ అమ్మ జ్యూస్, నా నిజ జ్యూస్. నిషా జ్యూస్. నిషమ్మ, మీరు కోసుకొచ్చారు, నేను పిండుకొచ్చాను. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కంట్రోల్. ఆడదానివి కాబట్టి బతికిపోయావు. డమ్మీ గొడ్డలు వేసుకుని తిరిగి అదవా. ఈడికోండి, నేనే కాదు. అంకుల్, మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం వెతుకుతున్నాను. బతుకం పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటండి? ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. నీకింకా పిల్ల చేసుకోలేదు. సిగ్గులేదా నీకు? అదంతా తర్వాత, ముందు నువ్వు బయటికి రావే. నాకు ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ముందు ఈ లెటర్ రుచికిచ్చేయి. రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా? రికార్డ్స్ రాయడానికి నువ్వు ఉన్నావు, కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి. ఓకే, తర్వాత మీట్ అవుతాను. ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు. ఓకే బాయ్. ఏ రవి, 5 మినిట్స్ వెయిట్ చేయరా, నేను వస్తాను. సారీ, ఇంకో లవ్ లెటర్ రాయాలి. ఓకే బాయ్. ఏంటి లెటర్ చదివావా? చదివాను, వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో ఏదో టికెట్ ఉందేంటి? ఆ టికెట్ కూడా అతనే పెట్టి ఉంటాడు. అతని పనేనా? ప్లీజ్ టెల్ మీ. అప్పు ప్లీజ్ టెల్ మీ. ఇప్పటికైనా ఎవరో చెప్పు ప్లీజ్. ఐఎమ్ రియల్లీ సారీ రుచి. ఎనీవే, రేపు నువ్వే తన్ని థియేటర్ లో మీట్ అవ్వబోతున్నావు కదా. ఓకే బాయ్. ఓకే బై బాయ్. చెప్పే రవి, రుచి రేపు ఈవినింగ్ నిన్ను మీట్ అవుతానని చెప్పింది. నువ్వు రెడీయా? రెడీయా? నేను ఎప్పుడో రెడీ. దీనికోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్. తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్. ఓకే, రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే దేవి థియేటర్కి వెళ్ళు. హైరా. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవతారంతో వెళ్తావా? ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది. ఇది మాత్రం ఇంటి అందంగా ఉందనుకుంటున్నావా? ఇలాగా వెళ్ళావంటే తను పారిపోతుంది. ఏయ్, నేనే టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ భయపడతావేంటే? అది కాదురా, ఈ డ్రెస్ నీకు బాగాలేదు. అవునా? ఇప్పుడు ఏం చేయనే? ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు. ఇదిగో మీ టికెట్. అప్పు థ్యాంక్స్ అప్పు. You're my best friend. Yeah! Yeah! Sorry.
సారీ రాసింది నేనే. వాట్ ఎ సర్ప్రైజ్! ఆ ఉత్తరాలన్నీ రాసింది నువ్వేనా? ఏ, నీకు ఇంకా అనుమానంగా ఉందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నోనో, ఈ అందమైన చేతితోనే ఆ లెటర్స్ అన్ని రాశాను. రుచి, నీకు విషయం తెలుసా? ఏంటి? మా ఫ్రెండ్స్ అందరికి నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని. అవునా? అవును, ఇప్పటికైనా తెలిసిందా నా సత్త ఏంటో? మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు. చిచి, ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్? ఐటమ్స్ ఏం లేవు సార్, ఓన్లీ ఐస్ క్రీమ్స్. రెండు కసాటా. నో 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 నో, స్ట్రాబెరీ. టూ స్ట్రాబెరీ స్లైస్. నో నో, ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్? ఎందుకు, ఇంటికి పట్టుకెళ్తావా? లేదు, ఇక్కడ తినడానికి. ఐ లవ్ ఐస్ క్రీమ్ యు నో. అయితే రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకురమ్మంటారా? ఏ, వద్దు వద్దు. ఒక ఫ్యామిలీ ప్యాక్, అలాగే ఓ అదే చేత్తో ఒక గ్లాస్ వాటర్. ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేదా లేక పర్స్ బాగాలేదా? ఏ, బాడో లూజు. ఏ, ఓకే. అప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. యూనో రవి, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే మూడు ఐటమ్స్ ఉంటే చాలు. చాక్లెట్, ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్స్. అప్పు కూడా ఇదే చెప్పింది, ఈ ఫ్లవర్స్ చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది. ఇక్కడ వాటర్ ఫ్రీ సార్. సార్, ఇంకో స్టాప్ ఏమంటారా? నువ్వు వెళ్ళవయ్యా, నీళ్ళు బాగా వస్తాయి. రవి, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారే. సో వెన్ వాస్ ద లాస్ట్ టైం? వాట్? లాస్ట్ గా ఎప్పుడని అడిగాను. ఏంటి ఎప్పుడు? ఇది కూడా తెలీదా, లాస్ట్ గా ఏ అమ్మాయిని కిస్ చేసావు? హే, ఎందుకు సిగ్గుపడుతున్నావు? సరే, నీ వయసు ఎంత? 18. నిజం చెప్పు, నువ్వు అర్జునా? అవును. రుచి, నువ్వు వర్జినేనా? ఏయ్, ఒక అమ్మాయి దగ్గర వర్జినిటీ గురించి, వయసు గురించి అడగకూడదు. నువ్వింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, షల్ వి గో? బై సార్. సార్, వన్ సెకండ్. ఇందులో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది, పార్సల్ చేసేయమంటారా? ఏయ్ బావయ్యా. రవి, నువ్వు ఇచ్చిన చాక్లెట్స్, ఫ్లవర్స్ అక్కడే మర్చిపోయాను. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇట్ ఓకే? ఓకే. సో ఏంటి, మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు? ఎందుకు, ఐస్ క్రీమ్ కా? లేదు, మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి. నీ ఇష్టం. ఏంటి, నిద్ర వస్తుందా? కిస్ మీ. Oh, hey, how are you, man? I'm fine. Ravi, this is my best friend, Sanjay. Hey, it's getting late. Let's go. Sanjay, on the way, Ravi, ni college drop chedam. Okay? Drop chala? Place led kada, ekkada kuchuntadu?
హే మిస్టర్ రవి, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను. వావ్, దాట్స్ గ్రేట్. అవును, ఆయన ఏం చేస్తుంటారు? మాకు అమీర్పేటలో పెద్ద కిరాణా కొట్టు ఉంది. ఓ, అమీర్పేటలో మీకు కిరాణా షాప్ ఉందా? దాట్స్ గ్రేట్, దాట్స్ గ్రేట్. రవి, సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో పెద్ద డాక్టర్స్. సంజయ్ ఏమడిగినా వాళ్ళు కాదు. బై ద వే, ఐ లైక్ యువర్ షర్ట్ మ్యాన్. ఎక్కడ కొన్నావు తెలుసుకోవచ్చా? జగదాంబ టెక్స్టైల్. జగదాంబ టెక్స్టైల్స్? అది ఎక్కడ ఉంది? అమీర్పేటలో. ఏంటి, అది కూడా అమీర్పేటలోనా? ఏంటి మ్యాన్, మీ ఫ్యామిలీ అమీర్పేట దాటి బయటికి వెళ్ళదా? రవి, సంజయ్ బైసెప్స్ చూసావా? కాలేజీలో ఇతను బైసెప్స్ ముట్టుకోవడానికి అమ్మాయిలు క్యూ కడతారు. ఏ సంజయ్, షో హిమ్ యార్. ఎలా ఉంది? బాగుంది. కమ్ ఆన్, టచ్ ఇట్ మ్యాన్. కమ్ ఆన్ రవి, కమ్ ఆన్. పట్టుకోగానే ఏమనిపించింది? బాగా పెద్దగా అనిపించింది. హే మిస్టర్ రవి, నువ్వు జిమ్కి వెళ్ళవా? ఏ, మీ అమీర్పేటలో జిమ్మే లేదా? హాయ్ రుచి. హాయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నాకోసమా? ఎందుకు? రేపు జాలీకి ఎట్టైనా వెళ్దామా? రియల్లీ? ఎక్కడికి వెళ్దామా చెప్పు. సికింద్రాబాద్ లో జెమినీ సర్కస్ పెట్టారు, అక్కడికి వెళ్దామా? జెమినీ సర్కస్? ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళగా సర్కస్ ఎగ్జిబిషన్ అని ఆలోచిస్తావు? కొంచెం రొమాంటిక్ గా ఆలోచించు. ఏ రవి, రుచి 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 రుచి. సరే, ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. బైక్ కారు ఉంటే జాలీగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం. బైక్ కారు ప్రాబ్లం కాదు, నేను మేనేజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పు. చాయిస్ నీది, నైస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే రుచి, కిస్ మీ. వెళ్ళి పడుకో, రేపు చూసుకుందాం. రవి, ఏంటి జెమిని సర్కస్ కు వెళ్తున్నారా? అలాగే దాని పక్కన కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేశారట, అక్కడికి వెళ్ళి ఏ బస్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని వస్తావా? ఎక్కడో కలుతుంది, పనిచేసుకోవయా. ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నావు కదా రవి.